ఫ్రెండ్స్ మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కి రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి फ्रेंड्स वीडियो एंत टेस्ट उड़े गोधुरव तो पोंगल तैयार चूपो फ्रेंड्स इधी मन अच्छा पाल तो चुस्कटा काबटे टेस्ट चला बहुत मरी गोधुरव पोंगल की कावास पदार्थ कप गोधुम रव बेल्लम कप मन गोधुरव ने क्वांटिटी अमो बेल्लम अंतल फ्रेंड्स నెయ్యి ఒక 4-5 స్పూన్లు సన్నగా తురిమి ఉంచుకున్న జీడిపప్పు బాదం పప్పు ఇలాచి 2 పాలు 3 కప్పులు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ గోధుమ పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చాలా తక్కువ పాలు బెల్లం అలాగే గోధుమ నెయ్యి డ్రై ఫ్రూట్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ లో పెట్టుకోండి అందులో 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి అందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదం పప్పు జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి అక్కడ జీడిపప్పు బాదం పప్పు ఫ్రై అయిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకోండి అదే బౌల్ లో గోధుమరవను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గోధుమరవను ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పొంగలి చాలా టేస్ట్ గా వస్తుంది సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక 5 నిమిషం సిమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి గోధురవ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పాలని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు గోధురవకు 3 కప్పుల పాలు అయితే కరెక్ట్ గా సరిపోతుంది 3 కప్స్ పాలను యాడ్ చేసుకోండి పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి మనం ఎప్పుడు చేసుకునే గోధుమరవతో ఏంటంటే మనం ఎక్కువగా ఉప్మా చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైనా స్వీట్ తినాలి అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే ఈ గోధుమరవతో పాయసం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి గోధురవ అనేది ఈ విధంగా ఉడికి ఉంటుంది ఇంకొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్ మరొకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఉడకనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ లేదంటే అడుగంటుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి గోధురవ అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బెల్లంను యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది నేను చూపించిన క్వాంటిటీ ప్రకారం అయితే ఫ్రెండ్స్ మనం ఎంత కప్ అయితే గోధురవ తీసుకుంటామో సేమ్ బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి బెల్లంను యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి యాలకుల పౌడర్ ను చల్లుకోండి ఫ్రెండ్స్ ఏ స్వీట్ లో అయినా యాలకుల పౌడర్ ను వేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది మరొకసారి గరిటతో బాగా కలుపుకోవాలి
రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి। మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి। ఫ్రెండ్స్ ఈ పొంగలి రెడీ అవడానికి మనకి ఎంతో టైం పట్టదు, చాలా తొందరగా చేసుకోవచ్చు। స్వీట్ తినాలి అనిపిచినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు। ఫ్రెండ్స్ గోధుమ రవ్వలో వేసిన బెల్లం అనేది కరిగిపోయింది। ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి। గరిటతో ఒకసారి కలుపుకోండి। మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ పొంగల్ అనేది రెడీ అయిపోతుంది। రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను। మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి। ఫ్రెండ్స్ రెడీ అయిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఎంతో టేస్టీగా ఉండే గోధురవ్వ పొంగల్ అనేది రెడీ అయిపోయింది। ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ పొంగల్ని సర్వ్ చేసుకోండి। చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి। మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్ లో రాయండి। ఫ్రెండ్స్ స్వీట్ తినాలి అనిపిచినప్పుడు గోధురవ్వతో ఈ విధంగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు। ఇది మనకి టైం కూడా ఎక్కువ పట్టదు। ఫ్రెండ్స్ చాలా తొందరగా చేసుకోవచ్చు। ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి, అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్కి వస్తుంది। ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।